Hi, hello, namaste. Welcome back to my channel, Anjum Vlogs. Friends, iroje ite so yummy Muslim style mutton biryani anedi meeku chupistunnanu. Hindus chese kanna Muslims chese mutton biryani untadi vaha super untadi friends. Ippudu munduga oka dabara pettukoni biryani dabara andulo oil vesi heat chesinaka lavangam patta ఇలాచి బిర్యానీ ఆకు అన్నీ కలిపి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా అయినాక మళ్ళీ గ్రీన్ చిల్లీస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మేము 1.5 కేజీ బియ్యానికి 1.5 కేజీ మటన్ అనేది యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు అది బాగా మగ్గినాక ఇలా ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేసుకోవాలి అంటే 1.5 కేజీ అంటే 6 గ్లాస్ అవుతుందండి. 6 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము. మా క్వాంటిటీ అయితే 1.5 కేజీ అవుతుంది 6 గ్లాస్కి. ఇప్పుడు ఇలా మనం ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఇదన్నీ బాగా మనం ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు, కొంచెం లోపలే తీసుకోవాలి. ఇలా ముస్లిం స్టైల్ బిర్యానీ ఎంతమందికి వచ్చో చెప్పండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే చేసే బిర్యానీ. అది మా మదర్ చేసే బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఆనియన్స్ అనేది బాగా వేగినాక చూసారు కదా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు టొమాటోస్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఫుల్ బ్రౌన్ రాన అవసరం లేదు ఫ్రెండ్స్. ఆనియన్స్ ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే చాలు. చాలామంది బ్రౌన్గా ఫ్రై చేసేస్తారు ఆనియన్స్, దానికన్నా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది. ఇలా టమాటోస్ వేసినాక పుదీనా వేసుకోవాలి. చాలా ఫ్లేవర్ అంటేనే పుదీనా ఫ్రెండ్స్. పుదీనా వల్లే మనకి బిర్యానీ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. అది చికెన్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ అయితే చాలా టేస్ట్ ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ చేసుకుంటే ఆ ముక్కలు అనేది మసాలా పట్టవు సరిగ్గా. మటన్ బిర్యానీకి అయితే మటన్కి బాగా పడుతుంది మసాలా అంతా. దానివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే ఎక్కువ స్పైసీ తింటాము, అందుకు గ్రీన్ చిల్లీస్ అన్నీ వేసాము. ఇలా టమాటో ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అంతా ఇలాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. ఇలా మగ్గినాక మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, అదనేది యాడ్ చేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే వేసుకోవాలి అన్ని మసాలా అంతా. చూసి బాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే రెడ్ చిల్లీ పౌడర్ మిరప్పొడి అనేది యాడ్ చేస్తున్నాము. ఇందాక అదే మిర్చీలు వేసుకున్నాం కదా మనం, దాన్ని తగ్గట్టు మనం వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ వేసుకుంటామో అంత క్వాంటిటీ మనం చూసి వేసుకుంటే మన స్పైసీనెస్ వస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ సాల్ట్ అండి. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మా ఫైజు వచ్చింది వాళ్ళ చిన్న మామతో. ఎక్కడ చూసినా హాయ్ 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 అంటేనే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాము. గరం మసాలా లేకపోయినా కూడా చికెన్ మసాలానా యాడ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చి టేస్టింగ్ సాల్ట్ అంటాం కదా ఫ్రెండ్స్, అది కొంచెం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే మటన్ అనేది చాలా బాగా వాష్ చేసుకొని మటన్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. 1.5 కేజీ మటన్ అండి. 1.5 కేజీ రైస్కి 1.5 కేజీ మటన్ యాడ్ చేసుకుంటున్నాము. నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వచ్చున్నాను కదా ఫ్రెండ్స్, అందుకనేసి అక్కడ మా మదర్ అనేది చేస్తున్నారు మటన్ బిర్యానీ. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మనకి మటన్కి చాలా బాగా పడుతుంది. మసాలా అంతా వేసాం కదా, ధనియాల పొడి మిరప్పొడి అంతా వేసాం కదా ఫ్రెండ్స్, అందుకు ఇలా పడుతుంది. బాగా బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. మటన్ అనేది లేట్ అవుతుంది ప్రాసెస్ మగ్గడానికి.
ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేయాలి. మటన్ వేసినాక వాటర్ అనేది చెప్పాను కదా ఫ్రెండ్స్, 6 గ్లాసెస్ రైస్కి 12 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పడుతుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా 2 గ్లాస్ పడుతుంది. ఇది మాత్రం మనం బాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మటన్ అయితే బాగా మగ్గిపోయింది, ఇలా మనం పెట్టేయాలి. ఇప్పుడు ఆ వాటర్ అంతా బాగా బాయిల్ అయినాక రైస్ అనేది వేసేయాలి ఫ్రెండ్స్. ఇలా ఆ క్లిప్ మిస్ అయ్యింది, వాటర్ అనేది బాగా మగ్గుతూ ఉంటుంది బబుల్స్ వచ్చి, అప్పుడు మనం బియ్యం అనేది యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసినాక 1-2 టైమ్స్ అలా కలబెట్టేసి మూత పెట్టేయాలి. మళ్ళీ హాఫ్ బాయిల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ రైస్ అనేది, అప్పుడు మనం ఇలా కలర్స్, మనం ఫుడ్ కలర్స్ ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మజా సూపర్ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ అనేది, చాలా టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ స్టైల్లో కన్నా బిర్యానీ చేయండి, చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఇంకా 1-10 మినిట్స్ అనేది బాయిల్ అవుతుంది. ఇప్పుడైతే లాస్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది బిర్యానీ అనేది. మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ బిర్యానీ మాత్రం టేస్ట్ అదుర్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.